ఏమైతే మాకేమిది, ఇది నా ఆస్తి, ఇది రైతు హక్కు, రాజ్యాంగ హక్కు, భూమి హక్కు, మానవ హక్కు ఇది. ఈ దౌర్భాగ్యులకు ఈ ప్రభుత్వాల్లో 72 ఏళ్ల స్వరాజ్యం తర్వాత కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఈ కనీస జ్ఞానం లేదంటే ఈ అమ్మ ఈ రైతుల దౌర్భాగ్యం అని అనుకోవాలంటే ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు కలెక్టర్, నేను ఒకే మాట అడుగుతున్నా, ఎందుకు నువ్వు కూర్చొని అదే పనిగా ఒకరు నేసి వాళ్ళకి రావాల్సిన భూమి నష్ట పరిహారం, పంట నష్ట పరిహారం, ఇతరత్ర నష్ట పరిహారాలు ఇప్పించి నువ్వు వాళ్ళు పో కూర్చొని మాట్లాడు, నీ సొమ్మేమన్నా ఇస్తున్నావా, మీ ఇంటిది ఇస్తున్నావా, మీ జిల్లాది ఇస్తున్నావా, లేదు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తున్నావా? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వేల కోట్లు సంపాదించిన వెధవల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, వాళ్ళ నుంచి వాళ్ళు నోరు రైతులు నోరు కొడుతుంటే మీరు ఎందుకయ్యా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు మీరు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మీకేమైనా రాజ్యాంగంగా కాన్స్టిట్యూషనల్గా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఇదేమైనా బ్రిటిష్ కాలనీనా లేకపోతే ఇండిపెండెంట్ కంట్రీనా?